హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావే తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్స్ అండి, అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి అందరికీ. ఇప్పుడు వచ్చి ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇటువంటి నట్లు ఉంటాయి కదండి గిన్నెలకి, అదే కుక్కర్లకు కానీ, ఇడ్లీ కుక్కర్లకు కానీ, లేకపోతే మామూలుగా బౌల్స్ మీద, బాండల మీద, చిన్న ప్లేట్లకు కానీ, ఏట్లకైనా కూడా ఇటువంటి నట్లు అయితే ఉంటాయి. అటువంటి వాటిని బిగించుకునే దానికోసంగా మనము స్క్రూ డ్రైవర్లు ఎత్తుకోవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏం లేకుండా గోల్డ్ కట్టర్లు ఉంటాయి కదండి, అవి కొన్ని నట్లు ఊడిపోయి పాడైపోయి ఉంటాయి. వాటిని పడేయకుండా ఒకటి తీసుకొని వచ్చి మనం కిచెన్లో పెట్టుకున్నామంటే ఇలాగ ఈ విధంగా నట్లు అనేది లూజ్ అయిన కుక్కర్లకి, మూతలకి, ఏట్లకైనా కూడా ఈజీగా గోల్డ్ కట్టర్ దాంతో నట్ను అనేది మనం ఈజీగా బిగించేసుకోవచ్చండి. ఇలా చాలా సింపుల్ ఈజీగా మనము నట్ అయితే టైట్ చేసుకోవచ్చు. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే అందరికీ వంటింట్లో యూజ్ అవుతుందండి. మనం వాడే వస్తువులకి, చాలా వాటికి ఇటువంటి నట్లు ఉండడం వల్ల మనం రోజు ఇటువంటి ఇబ్బంది అయితే ఫేస్ చేస్తూ ఉంటాము. తప్పకుండా అయితే ఈ టిప్ ఉపయోగపడితే ట్రై చేయండి. సెకండ్ టిప్ అండి, ఇది టేప్ అండి. మనం టేప్ అయితే పెట్టుకుంటూ ఉంటాము కిచెన్లో, దేనికో దానికి ఉపయోగపడుతుందని. ఆ టేప్ అనేది మనం వాడుకుంటూ ఉన్నప్పుడు ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత దానికైతే ఈ విధంగా అతుక్కొని పోతూ ఉంటుంది. దాన్ని ఎంతసేపు మనం గోరుతో లాగినా కూడా అది రానే రాదు. అలాగా అతుక్కున్నప్పుడు మనకు తొందరగా పనికి అవసరమైనప్పుడైతే అది రాదు. అలా ఈజీగా రావాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక రూపాయి కాయన్ అయితే ఈ విధంగా టేప్కి అయితే పెట్టేసి వదిలేశారంటే మీరు చాలా ఈజీగా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టేప్ని అయితే ఈజీగా మీరు తీసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగైతే రూపాయి కాయన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నప్పుడు రూపాయి కాయన్ అయితే తీసేసి మీకు ఎక్కడ కావాలో అక్కడికి మళ్ళీ కట్ చేసేసుకొని మరలా మీరు ఆ టేప్ను వాడుకోవచ్చు. ప్లస్ మళ్ళీ రూపాయి కాయన్ అనేది పెట్టేసి దాన్ని అతికిచ్చేసారంటే దీన్ని ఇలాగే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే మీరు ఈజీగా అయితే వాడుకోవచ్చు. దీంట్లోనే ఇంకొక టిప్ అండి, రూపాయి కాయన్ ఎందుకులే అనుకున్న వాళ్ళైతే ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఈ టిప్ వచ్చేసి మనము వాడే టేప్ని ఈ విధంగా మడత పెట్టుకొని పెట్టేసుకున్నారంటే మీరు మళ్ళీ వాడాలన్నప్పుడు ఈ విధంగా టేప్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే ఒక ఇబ్బంది ఉందండి, అది వచ్చి మనం మడత పెట్టింది అతుక్కొని పోయి ఉంటుంది కాబట్టి అది మనకు యూజ్ చేసుకోవడానికి యూజ్ అవ్వదు. దాన్ని ప్రతిసారి కట్ చేసి పడేసి తర్వాత అయితే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ని అయితే యూజ్ చేయండి. థర్డ్ టిప్ అండి, ఈ పిల్లలు షర్ట్లు కానీ, పెద్దవాళ్ళ షర్ట్లు కానీ ఈ విధంగా బటన్స్ అయితే పెట్టి మనం ఐరన్ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తూ ఉంటాము. బటన్స్ అనేది పెట్టడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుందండి, అన్నిటికీ బటన్లు పెట్టాలంటే లేట్ అవుతూ ఉంటుంది. మీరు 2-2 నిమిషాల్లో ఈజీగా బటన్లు అయితే ఈ ఒక్క పిన్తో అయితే పెట్టేసుకోవచ్చండి. ఇలా పిన్ అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేశారంటే ఈజీగా మీరు ఎన్ని బటన్స్ అయినా కానీ, ఎన్ని షర్ట్లకైనా ఈజీగా పెట్టేస్తారు. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక టిప్ అండి, ఈ విధంగా షర్ట్లు అయితే ఉంటాయి చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ, అవి పాతవేయినప్పుడు వాటిని పడేస్తూ ఉంటారు. ఇట్లా పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. దివాన్ కట్ల మీద కానీ, సోఫాల మీద కానీ చిన్న చిన్న దిండ్లు అయితే మనం వాడుతూ ఉంటాము. అటువంటి దిండ్లు అనేది మనకు తల కింద పెట్టుకున్నప్పుడు సౌర మార్కులు అట్లాంటివి అయితే అవుతూ ఉంటాయి. వాటిని వాష్ చేయడానికి కుదరినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము వాటికైన మరకల్ని క్లీన్ చేయలేక. అలా కాకుండా ఈ విధంగా ఆ దిండు లోపల ఉన్న కవర్ని తీసుకొని దానికి ఈ విధంగా చిన్న దిండు అయితే చిన్న పిల్లల షర్టు, పెద్ద దిండు అయితే పెద్దవాళ్ళ షర్ట్లు వేసేసి దాని మీద దిండు కవర్ అనేది మీరు వేసేసుకోండి. అలా మీరు దిండు కవర్ అనేది షర్ట్ వేసి షర్ట్ మీద దిండు కవర్ అనేది వేసుకోవడం వల్ల మీరు దీన్ని తల కింద అయితే పెట్టుకున్నప్పుడు దిండు కవర్కి చమురు అనేది అవుతుంది, దానికి మించి ఎక్కువ అయినా కూడా కింద షర్ట్కి అవుతుంది. మీరు షర్ట్ని పైన కవర్ని అయితే వాష్ చేసుకోవచ్చు. లోపల ఉండే దిండుకి అయితే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది, దాన్ని వాష్ చేయడం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. కొన్నిసార్లు వాటర్ కూడా పడుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా ఇలాగ 2 కవర్లు అనేది వేసుకోవడం వల్ల మనకు లోపల ఉన్న దిండుకి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ కానీ యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. 4th టిప్ అండి,
ఈ విధంగా జిప్పులు అనేది హ్యాండ్ బ్యాగులకు కానీ, మామూలుగా పిల్లల స్కూల్ బ్యాగులకు కానీ, తిండి కవర్లకు కానీ, జీన్స్ ప్యాంట్లకు కానీ, ఏట్లకైనా కూడా చాలా వాటికి ఈ విధంగా జిప్స్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. లేకపోతే జిప్స్ ఉంటాయి కదండి, ఆ జిప్ అనేది ఈ విధంగా ఊడిపోతూ ఉంటాయి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన కాడ కుట్లు అనేది ఊడిపోవడం వల్ల మనం జిప్ అనేది ఫాస్ట్గా లాగేసినప్పుడు హ్యాండ్ బ్యాగ్ కానీ ఇట్లాగ దేనికైనా కూడా ఆ జిప్ అనేది ఆ కుట్టు అనేది ఊడిపోవడం వల్ల మనకు జిప్ అనేది చేతిలోకి వచ్చేస్తుంది. మరలా మనము దాన్ని ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడతాము, ఇంకా అది కొన్నిసార్లు పనికి రాకుండా కూడా పోతుంది. అలా కాకుండా ఈ విధంగా ఒక పిన్ అనేది వేసి పెట్టారంటే మీరు ఈజీగా ఇలాగ జిప్పునైతే మీరు వేసుకోవచ్చు. ఆ పిన్ అనేది కూడా మనం వేసినట్టు కనిపించదండి, లోపల వైపు నుండి వేసారంటే మీరు పిన్ అనేది కనిపించకుండా ఉంటుంది. మీరు మరలా వాటిని కుట్టు అనేది కుట్టుకునేదాకా మనకు జిప్పుకి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. 6th టిప్ అండి. ఈ టిప్ వచ్చేసి నీల్ పాలిష్ మనం వేళ్ళకి అయితే పెట్టుకుంటూ ఉంటాము. మనం పెట్టుకున్నప్పుడు గోర్లకి అవి తొందరగా ఆరిపోదు. మనం అప్పుడే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, లేకపోతే అప్పుడే బట్టలు మడత పెట్టాలి కానీ, లేకపోతే ఇంకేదైనా పని చేయాల్సి వస్తే మనం అప్పుడే నీల్ పాలిష్ అనేది పెట్టుకోవడం వల్ల మన గోర్లు అనేది పెట్టుకున్న నీల్ పాలిష్ అనేది ఆరదు. ఆరినప్పుడు మనం ఏదైనా పని అనేది చేసామంటే ఆ గోర్ల మీద అనేది నీల్ పాలిష్ అయితే ముద్ద ముద్దగా అయిపోతుంది. అది అసలు ఉంచుకోవడానికి కూడా ఇష్టం ఉండదు, అంత ఇబ్బందిగా అయిపోతుంది. అది తొందరగా మనకు ఆరాలంటే ఈ విధంగా కూల్ వాటర్ అయితే తీసుకొని 1 నిమిషం పాటు కూల్ వాటర్లో అయితే మనం నీల్ పాలిష్ పెట్టుకున్న హ్యాండ్ని అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నారంటే మీరు వెంటనే ఏ పనులు చేసినా, వెంటనే బయటకు వెళ్ళిన ఏదైనా పట్టుకున్నా, ఏం చేసినా కూడా మీ చేతికి అవ్వడం కానీ మీరు పెట్టుకున్న నీల్ పాలిష్ అనేది దాని మీద ఏదన్నా గట్టిగా అయిపోవడం కానీ ఏముండదండి, నీట్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఎలా పెట్టుకొని ఉన్నారో అలాగే ఉంటుంది. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి, అందరికి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. 7th టిప్ అండి. ఈ టిప్ వచ్చేసి ఇటువంటి మూతబర్రెలు అనేది మనం వాడుతూ ఉంటాము కిచెన్లో. అవి వాడుతున్నప్పుడు అయితే ఆ మూతలు అయితే టైట్గా పట్టుకొని రావండి. ఇట్లాగా మూత అనేది ఈ విధంగా చుట్టూరు అంచు అనేది ఈ విధంగా మడత పెట్టినట్టు ఉండే మూత అయితే పర్వాలేదండి. కొన్ని అయితే చాలా కూసుగా ఉంటాయి, అవి అయితే అసలుకి మనం ఎంత తీసినా రావు. గోర్లతోటే నొప్పి అనేది వస్తుంది కానీ అవి అయితే రావు. అవి ఈజీగా రావాలంటే ఇటువంటి స్పూన్ ఒకటి తీసుకొని ఈ విధంగా అన్నారంటే తొందరగా మీకు మూత అయితే వచ్చేస్తుంది. ఈ టిప్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా అయితే ట్రై చేయండి. కిచెన్లో అయితే మనం రోజు ఫేస్ చేస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం, అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్ కానీ యూజ్ అయితే చూడండి, స్పూన్తో మనం ఈజీగా తీసేయవచ్చు, మన చేతులు అనేది ఏమి నొప్పి పట్టుకున్నాని. 9th టిప్ అండి. ఈ టిప్ వచ్చేసి అందరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్, పెద్ద బాటిల్స్, ఏవైనా మీ ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్ని ఏదో బాటిల్ని అయితే తీసుకోండి, ప్లాస్టిక్ బాటిల్ని అయితే తీసుకొని ఈ విధంగా హాఫ్గా అయితే కట్ చేసేసుకోండి. మీరు ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటారు కదండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతికూర, ఏమైనా కానీ ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి మీరు తీసుకున్న ప్లాస్టిక్ డబ్బాని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీకు ఫ్రిడ్జ్లో అయితే స్పేస్ అనేది ఉంటుంది. ప్లస్ మనకు 10 డేస్ పాటు అయినా కూడా ఇవి ఎక్కడికి పాడవకుండా అలాగే ఉంటాయండి, వాడిపోకుండా ఉంటాయి, చెడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలాగ హాఫ్ కట్ చేసేసుకున్న తర్వాత పైన మూతకైతే ఆ విధంగా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కింద దాంట్లో ఈ విధంగా అయితే ఆకుకూర అయితే పెట్టేసుకోండి. పై మూత దాకా కూడా పెట్టుకోండి, వాటిని మడత పెట్టి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను అలాగ పెట్టేసేసుకొని పైన అనేది మనం గాట్లు అనేది పెట్టుకోవడం వల్ల పైన మూత అనేది ఈజీగా కింద మూతకైతే సరిపోతుంది. అది ఊడిపోను కూడా ఊడిపోదండి. ఇలా పెట్టేసుకున్నారంటే, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఎక్కువ రోజుల పాటు ఆకుకూరలు అయితే నిల్వ ఉంటాయండి. అందుకని తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి. కిచెన్లో అయితే అందరికీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం తెచ్చుకున్న 2-3 రోజులకే ఈ ఆకుకూరలు అయితే పాడైపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా, కవర్లో పెట్టినా కూడా ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల తక్కువ ప్లేస్లోనే ఎక్కువ రోజుల పాటు మనం నిల్వ పెట్టుకోవచ్చు. ఈ టిప్స్లో అన్ని టిప్స్ కల్లా మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి.
మన ఛానల్ కానీ ఫస్ట్ టైం ఎవరైనా కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఈ టిప్స్ కానీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్.